ఆ విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాము ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ వివిధ పార్టీలకు సంబంధించి స్టాలిన్ విజయం మనం ఇందాక విజువల్లో కనిపించారు అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించి కాంగ్రెస్తో సన్నిహితంగా ఉన్న నేతలకు సంబంధించిన తర్వాత ప్రియాంక గాంధీ విజువల్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది చాలా ఉత్సాహంగా చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు అంతా ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సుద్ధిరామయ్య పార్టీకి సంబంధించి సొంతంగా దగ్గరుండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు పార్టీని ఐక్యంగా నిలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఏ రకంగా ఈరోజు కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అంటే అది ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత చాలా కీలకం డికే శివకుమార్ రాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ విజువల్ మనం చూస్తున్నాం ఇద్దరు అగ్రనేతలు ఏ రోజు కూడా తమ మధ్య విభేదాలు కనిపించని పరిస్థితి కనిపించదు ఎట్లా అనిపిస్తుంది విజువల్ చూస్తుంటే ఇన్ జనరల్ గా అంటే నేనే మిమ్మల్ని అడగలే క్వశ్చన్ ఎందుకంటే ఇట్లాంటి సిచువేషన్ లైక్ అంటే తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు అంటే మిగతా నాయకుల దగ్గర ఇది మనం అని చెప్పుకోవచ్చా చూస్తున్నాం ఇట్లాంటి రాహుల్ గాంధీని మధ్యలో ఉంచి సో ఇటు సిద్ధరామయ్యుడు డికే శివకుమార్ అంటే వాళ్ళు ఎక్కడ కూడా అంటే ఈగో ఫీలింగ్ కానీ ఒక అన్యూన్యత భావం కానీ ఎట్లాంటి సిచ్యువేషన్ అనేది ఎక్కడ కనబడట్లేదు ఒక జోష్ కనబడుతుంది కానీ